नमस्ते वेलकम टू आई ड्रीम नेन मी श्वेता चाला मंदिनी मनं बयट चूस्ते अंटे वाळ्ळकि ए प्रॉब्लम लेकपोयिना माकु एदो उंदि अनि चेप्पि कोंतमंदि लावगा उन्नाम अनुकुंटारु कोंतमंदि मेमु चदुवुकोलेदु अनुकुंटारु एन्नो रकालुगा एन्नो एन्नो प्रॉब्लम्स तो सफर अवुतू उंटारु वाळ्ळकि अन्नी उन्ना कानी कानी ओक पर्फेक्ट्गा लेरु अनि कादु ही इज वेरी पर्फेक्ट काकपोते एंटंटे ओक दिव्यांगुलु अय्यि उंडि सेल्फ कॉन्फिडेंस तो तन तो चाला मंदिनी इंस्पायर चेस्तू मन तो मन स्टूडियो शिवलाल गारु उन्नारु हलो शिवलाल गारु हाय शिवलाल गारु असलु मिम्मल्नि चूस्ते निजंगा चाला इंस्पायरिंग अनिपिस्तुंदि प्रोग्राम्स चूसानु नेनु असलु अंत कॉन्फिडेंस लेवल्स मीलो एला अंटे फस्ट नुंचे कॉन्फिडेंस लेवल्स उन्नाया लेकपोते तर्वात तर्वात मीरु पेरुगुतुन्न चुट्टू उन्न समाजान्नि बट्टि मीरु इंप्रूव चेसुकुन्नारा चुट्टू उन्न परिस्थितुल्नि बट्टि चुट्टू उन्न మనసులను బట్టి వాళ్ళొచ్చే నెగిటివ్ థాట్స్ని బట్టి దాన్ని ఎట్లా పాజిటివ్గా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో 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 చాలా మీరు సఫర్ అయ్యి ఉండొచ్చు కదా లైఫ్లో మనం ఎదుగుతున్న కొద్దీ అన్నీ బాగున్న ఒక పర్సన్నే పాయింట్అవుట్ చేసి చూపిస్తూ ఉంటారు నువ్వు ఇలా అని చెప్పేసి కానీ ఎన్నో ఎదుర్కొని ఉంటారు చైల్డ్హుడ్ నుంచి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడదాం నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్పల్లి ప్రాంతం మాది పేద కుటుంబం మా మమ్మీ డాడీ బీడీ కార్మికులు మేము ముగ్గురు అన్నదమ్ములము నేను ఇంటికి పెద్ద కొడుకుని ఇద్దరు తమ్ముళ్ళు ఇది నా చైల్డ్ జీవితం స్టార్ట్ అయిన జీవితం ఇద్దరు తమ్ముళ్ళు నేను ఇంటికి పెద్ద అందరు మా ఇంట్లో అందరూ నార్మల్గానే మీలాగానే నేను ఒక్కనే ఇలా దివ్యాంగునిగా పుట్టినాను ఫస్ట్ ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దాం ఫ్యామిలీలో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మీకు వాళ్ళిద్దరూ నార్మల్గానే ఉన్నారు కానీ మీరు హైట్ విషయంలో ఇలా ఉన్నప్పుడు మీ తమ్ముళ్ళ దగ్గర నుంచి కానీ మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఏమైనా ఫస్ట్ అసలు లైఫ్లో ఇలా ఉన్నాను అని ఫ్యామిలీ దగ్గర నుంచి ఫస్ట్ ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడైనా దానికి నేను మా ఫ్యామిలీకి హ్యాట్సాప్ చెప్తాను ఇప్పటికీ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ టిల్ నౌ అంటే మా పేరెంట్స్ బతికున్నంత వరకు ఇప్పటి వరకు నాకు నేను ఇలా ఉన్నానని చెప్పి మా ఫ్యామిలీలో ఇప్పుడు ఎక్కడ కూడా మాకు అంటే ఒక ఆ లోటుని కానీ ఆ వెల్త్ని కానీ ఇక్కడ చూపించలేదు నా ఫ్యామిలీలో ఇంకా బయటకి ఏంటంటే ఒక టెన్త్ నాకు మెచ్యూర్ మైండ్ వచ్చినప్పుడు కాలేజ్ ఆ టైంలో నైదే నా హస్బెండ్ మీద ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి జనరల్గా మనకు మెచ్యూర్ మైండ్ ఉండదు కదా టెన్త్ క్లాస్ అంటే మనం చిన్నపిల్లలు ఆ టైంలో ఫిఫ్టీన్ ఇయర్స్ మన చుట్టూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏంటి నువ్వు ఈ హైట్ ఏంటి హైట్ ఎందుకు ఎదగట్లేదు నువ్వు అని చెప్పేసి ఎప్పుడైనా ఫ్రెండ్స్ నార్మల్గా అంటే మిమ్మల్ని ఏదో కించపరచాలని కదా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్లో ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని అడగడం జరిగిందా లేదు జనరల్గా ఎట్లా అంటే నాకున్న నేను చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో అలా నుంచి టెన్త్ వరకు ఒకటే స్కూల్ కాబట్టి సర్కిల్ అంతా సేమ్ ఉండే జనరల్గా ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా అన్నా కానీ ఇట్లా ఎందుకున్నావు ఇప్పుడు వల్గర్ కామెంట్స్ కానీ ఇట్లా పుట్టి అని ఇంకేమైనా కామెంట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు అయితే తీరుతుండేవాళ్ళు అట్లా ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మంచి అని కానీ నాకు అప్పుడు మెచ్యూర్ కాలేదు ఎప్పుడైతే నేను కాలేజీ ప్రపంచానికి కొత్త ప్రపంచానికి వెళ్ళానో అప్పుడు నాకు మెచ్యూర్ అయ్యి ఎందుకు ఇట్లా ఉన్నాను అని నాకు అప్పటి నుంచి కొద్దిగా అది స్టార్ట్ అయింది ఇక ఫ్రెండ్స్ సంగతి వదిలేద్దాము ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు కామెంట్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నలతో షేర్ చేసుకునే వాళ్ళు అమ్మ ఇలా అంటున్నారు నన్ను ఎందుకు నేను ఇలా ఉన్నాను అంటే ఏమి తెలియని మనసు మీద అప్పుడు ఎందుకంటే చైల్డ్హుడ్లో ఎలా ఉంటుందంటే మన మనసు అనేది వైట్ పేజ్లా ఉంటుంది ఏమి తెలియదు బయట వాళ్ళు ఏది చెప్తే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆ వైట్ పేజ్లో ఫిల్ అవుతుంది అలా మిమ్మల్ని అన్నప్పుడు ఎప్పుడైనా సడన్గా హర్ట్ అవ్వడం చిన్నపిల్లలు ఊరికే హర్ట్ అవుతారు అలా అయ్యి మీరేమన్నా వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నలను అడగడం వాళ్ళు ఎప్పుడైనా బాధపడడం మా కొడుకుని ఇలా అంటున్నారు అని చెప్పి అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా బాధపడ్డది అనేది నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు బాధపడితే నేను ఇంకెంత బాధపడతా ఉద్దేశం ఆ బాధని దాచుకుని ఉంటారు అది నాకు తెలియదు కాబట్టి నేను అస్యూమింగ్ దాట్ కానీ నేను అన్నప్పుడు మాత్రం నేను అడిగాను మా మమ్మీ డాడీని మా పేరెంట్స్ని అడిగాను కాలేజ్ తర్వాత ఇట్లా అన్నకు ఇట్లా అందుకు నన్ను అందరూ అంటే పుట్టడానికి కారణమైంది అందరూ ఇట్లా నన్ను వింతగా చూస్తున్నారు మొత్తం ఎక్కడికి పోయినా కానీ అందరు ఒక వింత జంతువులాగా ఏదైనా కామెంట్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు పోనీ కానీ రానియకుండా నేను ఇతను ఆడుకోను నీతో అది చేయను ఇది చేయను ఇక మస్తు ఆటంకి ఎక్కడ పోయినా కానీ ఒక రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేయడము అట్లా జరుగుతుంటే నేను అడిగాను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒకటి సింపుల్ సమాధానం అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయినా మెయిన్ వర్డ్ అది ఒకటే ఒకటే మా డాడీ ఏం చెప్పారంటే ఒక తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు సమానంగా పుట్టినప్పుడు మన చేతికున్న 5000 సమానంగా లేనప్పుడు ఒక తల్లి కడుపులో ముగ్గురు అన్నదమ్ములు ఎలా సమానంగా ఉంటారు అని చెప్పగానే నాకు అది దెబ్బ ఎక్కడో తగిలింది ఇది కరెక్ట్ అని అప్పటి నుంచి నేను నా పుట్టక చిరికిన వెళ్తాను పోల్చుకుంటా అంతే ఇప్పుడు ఇవి ఈ ఒక్క వేలు లేకుండా ఏమవుతుందో ఈ ప్రపంచాలకు అందరికీ తెలుసు ఆ విధంగా దీనికి ఎందుకు ఉపయోగపడుతుందో ఆ విధంగాతో ఏదైనా వాడిని నేను ఎవరైనా కానీ ఇట్లా నెగిటివ్ అన్నప్పుడు వాళ్ళ ముందు నేనేందో నిరూపించే ఉద్దేశంతో అలా పాజిటివ్గా నేను ఓన్గా క్రియేట్ చేసుకొని ఎన్ని దెబ్బలు పడ్డా ఎంతమంది అవ్వాలని వేసి ఎంతమంది కిందికి లాగినా నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి అచీవ్ కావాలని చెప్పి పట్టు తర్వాత ముందుకేస్తూ ఈరోజు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానండి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేవారు ఏంటి కోయిడా మీరు వెళ్ళింది కోయిడ్కి వచ్చినాయి
सो 10th क्लास वरकू स्कूलिंग ओके 10th क्लास वरकू ओकटे सेम स्कूल काबट्टी मीकु पेद्द डिफरेंस तेलियलेदु अम्मायिलैना अब्बायिलैना अंदरू फ्रेंड्स ए उंटारु मीकु चिन्नप्पटि नुंचि चदुवुकुन्नारु काबट्टी कलिसि कॉलेज कि वेल्लिन सरकि अदि मोत्तं ओक कोत्त प्रपंचं कॉलेज लो एवरू तेलियदु ऑटोमेटिक गा कॉलेज कि वेल्लिनप्पुडु एंटंटे मीरु उन्न वयसुकि अम्मायिलतो माट्लाडालि अनिपिस्तुंदि अदि जनरल गा कामन थिंग अदि అండ్ ఒక అమ్మాయి బాగుంటే చూసి కాంప్లిమెంట్ ఇవ్వాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కాలేజ్లో మీరు అమ్మాయిలతో మాట్లాడడం జరిగిందా నేను అంటే జనరల్గా అప్రోచ్ అయినా కానీ వాళ్ళు నాతో చాలా తక్కువ మంది మాట్లాడుతుండే కొంతమంది హాయ్ హలో టైప్లో కానీ అంతే కానీ ఎవరంతా క్లోజ్ లేకుండా మాట్లాడకపోతుంది ఎందుకంటే నేను ఇట్లా ఉన్నా అని చెప్పి అందరికీ ఒక్కొక్క డ్రీమ్స్ ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి అందరూ ఎవరు మాట్లాడకపోతుండే కానీ కాలేజ్ లైఫ్ అనేది నాకు మెయిన్ టర్నింగ్ పాయింట్ అనేది కాలేజ్ లైఫే ఎందుకంటే నేను 10th తర్వాత కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఒకేషనల్ ఓఏ గ్రూప్ వచ్చినప్పుడు టైప్ రైటింగ్ ఉంటే అందులో టైప్ ఉన్నప్పుడు నాకు వేలు చిన్నగా ఉంటాయని చెప్పి టైప్ రైట్ నాకు అవకాశం ఇవ్వలేదు నేను నన్ను డైరెక్ట్ చెప్పేశారు నేను ప్రిన్సిపల్తో కూడా పోయి కొట్లాడితే కూడా ఇప్పుడు ఆయన నేర్పించారు ఆయన లెక్చరరు ఆయన వద్దన్నప్పుడు మేమేం చేయలేము అంటే నేను బలవంతంగా తను సిఈసీ గ్రూప్ కన్వర్ట్ చేసి నేను బయట ఇన్స్టిట్యూట్లో పోయి టైపింగ్ రైటింగ్ నేర్చుకుని తన ముందే నేను మా ఊరు జగిత్యాల డివిజన్లో హయ్యర్ లెవెల్లో ఫస్ట్ వచ్చానండి ఎందుకంటే అప్పటి నుంచి నేను నువ్వు చేయలేవు అన్నప్పుడు నేను చేసి చూపిస్తాను చెప్పాను మీకు మొదటి నుంచి ఇదే అలవాటు అంటే మరి మీ ముందు ఈ పని నువ్వు చేయలేవు అంటే ఆటోమేటిక్ గా చేస్తావు 100% ఎందుకంటే నేను ఇందు నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే నేను ఇందు ప్రపంచానికి చూపించాలి ఇప్పుడు నువ్వు మీరు ఏమన్నా నన్ను ఇది చేయలేరు అంటే వెయిట్ పరంగా పక్కన పెడితే మిగిలిన అన్ని పరంగా నేను చేయగలుగుతా అంటే జనరల్ గా ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా మందికి ఉంటుంది కానీ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఓన్లీ కాన్ఫిడెన్స్ తోటి అంతా చేసుకుంటారు ఇప్పటికి లైట్రల్లో ప్రతి వాళ్ళకి వందల ఒక్క ఇద్దరు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ బాగుంది అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ గా చేయడమే నా లక్ష్యం అంతే ఇప్పుడు మీరు వాళ్ళ ముందే అలా టైప్ లో ఫస్ట్ వస్తే ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు చాలా మంది నాకు మస్తు మన కాలేజ్ మొత్తం సపోర్ట్ వచ్చింది ఆ ప్రిన్స్ ఎవరైతే లెక్చర్ ఉన్నారో లెక్చర్ మీద యాక్షన్ తీసుకోండి నీ లైఫ్ స్పాయిల్ చేసినప్పుడు నిన్ను ఒక అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక లెక్చరర్ కూడా అట్లీస్ట్ వాళ్ళు మిమ్మల్ని చూడడానికి అంటే లైక్ అసలు మీరు చెయ్యగలరో లేదో అన్నది కూడా వాళ్ళు ట్రై చేయలేదా అసలు చేయలేదు ఆటోమేటిక్ గా ఫస్ట్ మీరు నా పర్సంటేజ్ చూసి నా పర్సంటేజ్ చూసి రిజెక్ట్ చేసేశారు అంటే అసలు అవకాశం కూడా ఇవ్వలేరు మెయిన్ ఏంటంటే ఇప్పుడు చైర్ ఇట్లా హైట్ ఉన్నప్పుడు టేబుల్ హైట్ ఉంటే నువ్వు ఎక్కలేవు కూర్చోలేవు అంటే నేను ఎక్క పద్ధతి నేను ఎట్లా చేసుకుంటా మీరు నాకు అవకాశం ఇవ్వండి అంటే లేదు లేదని చెప్పి అంటే ఫస్ట్ పర్సనాలిటీ చూసి రిజెక్ట్ చేశారు చాలా బాధపడ్డారా చాలా చాలా బాధపడ్డారు ఎవరు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అన్నప్పుడు మీకు ఎప్పుడైనా అవమానంగా అనిపించేదా అనిపించింది కానీ నాకంటూ ఒకటేమనిపించింది అంటే నాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు నాలే ఇప్పుడు ఎవరైతే నన్ను ఆ టైంలో రిజెక్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ నా నెంబర్లు వెతుక్కుంటూ నా కోసం ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నా క్లాస్మేట్స్ అనుకున్నారా సార్ ఎందుకు నేను అందరిలా ఎందుకు లేను ఇలా ఎందుకున్నాను అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది ఇప్పుడు ఇట్లా కొంతమంది అంటే ఇప్పుడైతే లేదు ఒక డిగ్రీ తర్వాత ఇంటర్ వరకు ఇంటర్ డిగ్రీ వరకు అనుకున్నాను ఎందుకు ఇట్లా పుట్టాను అసలు నేను ఏం పాపం చేశాను ఎందుకు ఈ సొసైటీకి ఒక సందర్భంలో అయితే జెన్యున్గా చెప్తున్నా నేను భూమికి భారం కావచ్చు అన్న సందర్భాలు ఉన్నాయి నేను నేను ఎప్పుడు కూడా ఒక లైఫ్ని బొమ్మకు పొడుసు ఎలా ఉంటుందో నేను రెండు విధాలు ఆలోచిస్తా ప్లస్ ఆర్ మైనస్ మైనస్లో ఆలోచిస్తే ఎందుకు లైఫ్ ఒక చనిపోదాం అన్న సొసైటీ దాకా పోయిన సందర్భాలు ఉన్నాయి ఏంటి సార్ ఈ సిచ్యువేషన్ గురించి మీరు చనిపోదాం అనుకున్న పరిస్థితులు ఉన్నాయి దాని తర్వాత చనిపోయి ఒక డిఫరెంట్గా ఉండడం కంటే అంటే అందరిలాగా గుంపులా పోయింది ఏముంది నాలుగు రోజులు ఏడుస్తారు తర్వాత మిమ్మల్ని అందరూ మర్చిపోతారు కానీ మీ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ ఎందుకంటే నలుగురితో పాటు ఇప్పుడు మా మేమందరం ఉన్నాము మేమందరితో పాటు కామన్ పీపుల్ కానీ ఇప్పుడు మీకు ఇంత రికగ్నైజేషన్ ఎందుకు వస్తుంది ఇవాళ నేను మిమ్మల్ని పిలుచుకొని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాను యు ఆర్ సంథింగ్ స్పెషల్ కరెక్ట్ అదే ఆ ఉద్దేశంతోనే అప్పుడు నేను పాజిటివ్ ఆలోచించాను నేను ఎందుకు ఒక సొసైటీకి ఒక మార్గదర్శనం కావద్దు మనకంటే ఒక గుర్తింపు ఎందుకు రావద్దు నేను ఒకటి ఏంటంటే అప్పుడు ఆలోచించింది ఒక సెలబ్రిటీ లెవెల్ ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు కూడా మీలాంటి మనుషులే వాళ్ళు హైటు పర్సనాలిటీ అన్నీ సేమ్ ఉంటాయి వాళ్ళు ఒక సినిమా హిట్ అయితే ఒక్కసారి కార్ దిగితే 100 మంది ఆయన చుట్టూ తిరిగి సెల్ఫీలు తిరుగుతారు వాళ్ళ గురించి ఆటోగ్రాఫ్లు అడుగుతారు అవన్నీ అడుగుతారు అలా మనం ఎందుకు కావద్దు అంటే నన్ను వింతగా చెప్తారంటే నేను కూడా ఒక సెలబ్రిటీని అని చెప్పి నేనే దాన్ని ఇన్స్పైర్ తీసుకున్నా ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాలి కానీ అప్పుడే లేదు సెలబ్రిటీ అని చెప్పి అట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక బుక్ని కవర్ చేసి డిసైడ్ చేయడం కంటే ఆ బుక్ లో మ్యాటర్ ఏముందో తెలుసుకోవాలి హీరోయిన్లు కూడా పుట్టడంతోనే సెలబ్రిటీస్ అవ్వరు కరెక్ట్ ఎంతో మంది అందరూ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో రారు ఎంతో మంది కష్టపడి తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ ఎక్కడైనా కష్టపడి మీలాగా ఇప్పుడు ముందు ముందు అంటే ముందుకు వచ్చి ఇప్పుడు చాలా క్లిక్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందరికీ బ్యాక్ సపోర్ట్ ఉండదు సో మీరు కూడా ఇప్పుడు అలానే ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అవుతుంది అదే అలా ఫీల్ అయ్యేతోనే
ఆ విధంగా ఉన్నా కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో మీ ముందు నిలబడ్డా. yes ఎందుకంటే ఇప్పుడు చూస్తే సెలబ్రిటీస్ అనుకున్నాము అంటే ఓవర్ నైట్ లో ఎవరు సెలబ్రిటీస్ అవ్వరు. కరెక్ట్. వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు మీరు కూడా అంతే చిన్న చిన్న ఇంటర్వ్యూస్ నుంచి అలా 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 సో యు ఆర్ ది రియల్ సెలబ్రిటీ. కరెక్ట్. యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్. వాళ్ళు ఓన్లీ తెర మీద సెలబ్రిటీ, నేను రియల్ లైఫ్ లో సెలబ్రిటీ. కరెక్ట్. సెలబ్రిటీ కాదు. అండ్ మీరు చాలా మందికి ఇన్స్పైర్ కూడా ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. ఎందుకంటే ఏదో ఒక లోపం జనరల్ గా మనిషి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది, మానసికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు, కానీ అన్నిటినీ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ సమ్ టైమ్స్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే రికగ్నైజేషన్ వైజ్ గా పక్కన పెడితే దేవుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వడం కూడా చాలా గొప్ప గొప్ప వరం అది మీకు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వస్తే మీరు మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ ఉంటుందా సార్? ఇంతవరకు ఏం సపోర్ట్ ఉండలేదు, పేపర్ లేక పరిమితమైంది. ఎందుకంటే చాలా చోట్ల మేము చాలా ఆర్టికల్స్ లో చూసాము అంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ దివ్యాంగులు అనగానే వాళ్ళకంటూ స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి, వాళ్ళకంటూ స్పెషల్ గా ఏయో ఒకటి మేము చేస్తున్నాము అని చెప్పి ఎంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చెప్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయా? అది ఓన్లీ పేపర్లకి ఉపన్యాసాలకి తప్ప దేనికి పనికిరాదు. నేను రీసెంట్లీ జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. యాజ్ పర్ కేంద్ర పాలిత ప్రాంతం సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది 2016 యాక్ట్ ప్రకారం ఏమైతే దివ్యాంగులకు ఉన్నాయో ఆ జీవో ప్రకారం అప్లికేబుల్ చేయమని. ఇంతవరకు అందులో ఉన్న పేపర్ జీవో కాపీ మా హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫీస్లో పేపర్ లాగా పడి ఉన్నది, కానీ దాన్ని ఎవరు ఒక వికలాంగుల అధికారి కానీ సపరేట్ క్రియేషన్స్ కానీ దానికి ఉన్న డిపార్ట్మెంట్లు కానీ దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎలా ఉంది పేపర్ అలానే ఉంది. ఇది ఓన్లీ ఒక పెన్షన్ ఇచ్చి ఏంటంటే సింపుల్గా ఒక బ్యాడ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కుక్కకి బిస్కెట్ ఇస్తున్నాడు, మాకు ఒక పెన్షన్ ఇచ్చి మీ బతుకు మీరు చావండి, మీ చావు మీరు చావండి అని చెప్పి వచ్చాడు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది గవర్నమెంట్. 4,000 రూపాయలలో హైదరాబాద్లో ఒక వ్యక్తి బతకగలుగుతాడా? 4,000 రూపాయలతో ఎలా మరి ఇక్కడ బతకగలుగుతారు? ఇప్పుడు మీకు మీరేంటి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ? నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ప్రైవేట్ ఎంప్లాయీ అంతే మీరు అంటే రిజర్వేషన్స్ లో మీ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ట్రై చేసిన సందర్భాలు లేవా? గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ పడట్లేదండి. మామూలు అంటే కొన్ని జాబ్స్ కి అప్లికేబుల్ ఉంటాం, దాంట్లో కోటా ఉంటుంది. ఇప్పుడు హ్యాండిక్యాప్ కోటా కింద 5% అని ఆ రిజర్వేషన్ పడ్డప్పుడు అలాంటి జాబ్స్ పడ్డప్పుడు అప్లికేబుల్. గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇంతవరకు మాకు సంబంధించిన జాబ్స్ ఎక్కడ పడలేదు. మేము అప్లై చేయాలి. మీరు ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకు? చాలా సార్లు తీసుకెళ్ళాను, చాలా సార్లు ట్వీట్ చేశాను, చాలా సార్లు లెటర్స్ రాశాను, నో రిప్లై అంతే. ఒక సందర్భంలో అయితే నేను ఇట్లా నాకున్న క్వాలిఫికేషన్ బట్టి నాకున్న అర్హతను బట్టి, ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కురడా అని ఒక సామెత ఉంది, ముఖ్యమంత్రి తలుచుకుంటే మాలాంటి వాళ్ళకి ఏమైనా చేయొచ్చు తను అనుకుని, ఇంకా తనదే కింగ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి నేను ఉన్న నేను ఏదో చదువుకోకుండా నాకు ఏదో ఉపాధి కావాలని కోరుకోలేదు. నాకు క్వాలిఫికేషన్ బట్టి నేను ఉమ్మడి రాష్ట్రంలో 2004లో డిగ్రీ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి దివ్యాంగుని డిగ్రీ చేసిన డిగ్రీ పీకా ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే చాలా సీనియర్ని అప్పుడు. అప్పుడు నేను వైఎస్ఆర్ని కూడా చాలాసార్లు కలిశాను, కలిస్తే వైఎస్ఆర్ కూడా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. అన్ఎక్స్పెక్టెడ్గా తను దాంట్లో చెప్పి, లేకుంటే ఒకవేళ వైఎస్ఆర్ బతికి ఉంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండొచ్చు అనే ఊప్స్ అయితే ఉండే. వైఎస్ఆర్ గారిని మీరు పర్సనల్ చాలా సార్లు కలిసాను, ఫొటోస్ నేను చూపిస్తాను. మరి కేసీఆర్ గారిని కలవలేదు? ఎందుకంటే కేసీఆర్ని కానీ అపాయింట్మెంట్ దొరకలేదు, చాలా ఇప్పటికి ట్రై చేస్తున్నాను అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఎప్పుడైనా గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఎప్పుడైనా పోటీ, ఐ మీన్ అంటే ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఫైట్ చేశానంటే నేను రైట్స్ కోసం ఫైట్ చేశాను. ఏ పార్టీ పరంగా కానీ ఏ వేరే సొంత విషయాల మాకున్న ఫిజికల్ హ్యాండిక్యాప్ రైట్స్ కానీ వాళ్ళు చెప్పే కొన్ని పరిస్థితిని బట్టి నేను రైట్ చేశాను, చాలా సార్లు రైట్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అవునండి అవునండి. ఎందుకంటే ఇప్పుడు నేను గత 9 సంవత్సరాల నుంచి కానీ నాకు తెలిసినప్పటి నుంచి కానీ మా దివ్యాంగుల బాధ ఒక దివ్యాంగులకే తెలుస్తుంది, ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తున్నప్పుడు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మంత్రులు కానీ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎక్కడ కూడా ఎక్కడ ఒక దివ్యాంగులు లేరు. ఇప్పుడు దివ్యాంగుల గురించి పర్టికులర్గా ఎక్కడ ఒక పర్టికులర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అట్లా సెపరేట్, హోమ్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్ అలా సెపరేట్ సెపరేట్ కేటగిరీలు ఉన్నప్పుడు మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీ కింద మినిస్టర్ ఎందుకు లేడు? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఓన్లీ శిశు సంక్షేమంలో కల్పించారు, ఒక కేటగిరీలో కల్పించారు. దాంట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి? ఓన్లీ ఇప్పటికి కూడా నేను పిలిచాను ఏదైనా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సంథింగ్ సంథింగ్ ఇస్తారు అంతే. అలా కాదు కదా సార్, ఇప్పుడు చేయగలరు అనుకుంటే ఓకే, కాకపోతే ఏంటంటే చెయ్యగలరా వీళ్ళు అని చెప్పేసి గవర్నమెంట్కి కూడా అనిపించి ఉండొచ్చుగా. గవర్నమెంట్ చెయ్యగలరా అనుకుంటే మేము ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఇప్పుడు ఒక
బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా పక్కన పెట్టండి, ఎవరో ఒక ఒక వ్యక్తి వచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అన్నప్పుడు ఇంతమంది నియోజకవర్గం ఉన్న దాదాపు ఎంతో కొంతమందికి తన నమ్మకం ఎలా కుదిస్తుంది మరి అక్కడ? వాళ్ళకి వెనకాల నియోజకవర్గంలో ఉన్నారు, ఎవరున్నారు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఏదో ఒకటి, నాకు కూడా నాకు కూడా బ్యాక్ సపోర్ట్ మస్తు ఉండదు కదా, ఎలాగా మీకు ఎలా ఉంది? ఎలా లేదు, మాలాంటి తోటి దివ్యంగులే ఉన్నారు, 4 లక్షల మంది నా ఎంపడ సపోర్ట్ ఉన్నారు, నేను నిరూపిస్తాను, మీరు అవకాశం ఇచ్చి చూడండి, ఎవరికంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామన్నప్పుడు తెలంగాణలో ఉన్న దివ్యాంగులతో అవ్వదు కదండి. నేను తెలంగాణ గురించి మాట్లాడతాను, ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడతాను. నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఎప్పుడు డివైడ్ చేయలేను. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు నేను ఇది 2 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా, అప్పుడు 5 లక్షల మంది ఉన్నారు అన్ని దివ్యాంగులు కలిపి. వాళ్ళందరూ తెలుసుకుంటే ఏం చేయగలుగుతాం మేము? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మీకు అందరూ తెలుసు, అందరూ తెలుసు, అందరూ సపోర్ట్ తెలుసు, అన్ని సంఘాల వల్ల నాకు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉన్న ఎన్పిఆర్డీఏ అట్లా కొన్ని టీఎస్సీ జేఎస్సీహెచ్ అట్లా చాలా సంఘాలు ఉన్నాయి. అంటే మీకున్న ఐడియా మీ థాట్ ఏదైతే ఉందో అది మీరు అందరితో షేర్ చేసుకున్నారు? షేర్ చేసుకున్నాను, అందరూ కూడా సపోర్ట్ ఇస్తాను, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడున్న తెలంగాణలో 119 సీట్లు దివ్యాంగులు పోటీ చేస్తున్నారు, అది ఇండిపెండెంట్గా. ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే ఆల్వేస్ వెల్కమ్, పార్టీ ఆహ్వానించకున్నా మేము ఉమ్మడిగా కంపల్సరీ పోటీ చేస్తాం, ఇండిపెండెంట్గానే 100% చేస్తాం. గెలుస్తామా గెలిచేది అనేది పక్కన విషయం పెడితే మాకంటూ కూడా మేము కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయగలం, దివ్యాంగులు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనే ఒక ఇన్స్పిరేషన్తో మా మీలాంటి సాధన వ్యక్తులకు మాతోటి దివ్యాంగులకి మేము అనుకుంటే ఏదైనా సాధించగలం నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. సాధించగలరు సార్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాకపోయినా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేసి ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ మీరు ముందు ముందు రాబోయే గవర్నమెంట్లో కానీ గెలవగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉందా? 100% ఉంది. ఏదో ఒక ఇండిపెండెంట్గా అయితే ఒక 119 మంది అయితే కొంతమంది అయితే ఒక 10% మాక్సిమం గెలుస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న ఫేత్, వాళ్ళకున్న ఇప్పుడు నాకున్న ఫేత్ ప్రకారం. మీరు ఆ కాన్ఫిడెన్స్ అంటే సార్, ఇప్పుడు మీరు గెలిచినా ఒకవేళ ఇప్పుడు పక్కన పెడితే ఇదంతా, ఒకవేళ మీరు పోటీయే చేశారు ఇండిపెండెంట్ కావనివ్వండి లేకపోతే ఏదో ఒక పార్టీ మిమ్మల్ని ఆహ్వానించింది, మీరు వెళ్ళారు పోటీ చేశారు గెలిచారు, గెలిచిన తర్వాత మీరు ఎంతవరకు సమాజాన్ని ప్రొటెక్ట్ చేయగలరు సార్? సమాజాన్ని ప్రొటెక్ట్ చేయగలరు అనేది సాధారణ వ్యక్తులు ఏం చేస్తారు, ఒక సాధారణ ఎమ్మెల్యే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రొటెక్ట్ చేయాలో మేము కూడా అలానే చేయగలుగుతాం. ఇప్పుడు నేను సడన్లీ ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతాడు, ఇప్పుడైతే నేను ఒక సీనియర్ టైప్ డయాగ్రామ్ వేసి ఇలా ఇలా ప్లాన్ ఉంటాయి ఇలా ఇలా ప్రొటెక్ట్ చేయతాను చెప్పలేను కదా. అవకాశం ఇచ్చి చూడండి, మీకు చేస్తున్నా చేయను తెలిసిపోతుంది కదా ప్రజలకైతే. ఇప్పుడు ఒక 1 ఇయర్ పాలన అయితే తెలిసిపోతుంది కదా మరి, ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతికి చూస్తే తెలిసిపోతుంది అండి. ఒక 1 మంత్ కానీ ఒక 6 మంత్ నాకు అవకాశం ఇచ్చి చూడండి, తెలుస్తామో చేయమో మీకు తెలిసిపోతుంది కదా. మీరు ఓన్లీ ఐటీ పర్సనాలిటీ చూసి రాజకీయంలో మీరు పనికి రారు అనేది ఎక్కడ ఏ రాజ్యం కూడా తెలియదు కదా. పనికి రారు అని కాదు, ఎంతవరకు పనికి రాగలరు అని. అదే పనికి రాగలరు రాలేము అనేది మీరు అవకాశం ఇచ్చి చూసిన తర్వాత చెప్పాలి కదా. అవకాశం ఇవ్వకుండా ముందు మీరు రాగలరా అని ఖచ్చితంగా మిమ్మల్ని మీరు 100% నిరూపిస్తాను నేనైతే. మీకు పొలిటికల్ నాలెడ్జ్ బాగా ఉందా? ఉందండి. ఓకే, రోజు రెగ్యులర్గా అంటే పొలిటికల్ రిలేటెడ్ న్యూస్ కానీ పేపర్ వాచ్ కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా బయట జరిగే అన్నిటి అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉంది, సొసైటీ గురించి అవగాహన బాగుంది. ఓకే, అంటే మీకు ఒక ఎవరైనా అంటే మోటివేషనా లేకపోతే మీకు మీకు అనిపించిందా అంటే మీలా ఉండే దివ్యాంగులు ఎంతోమంది బయట ఉన్నారు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది చాలాసార్లు అనిపించింది, కానీ నాకు దానికి సంబంధించిన ఫండ్స్ కానీ నాకున్న స్తోమత ఆర్థిక పరిస్థితులు కానీ అప్పుడప్పుడు నేను జనరల్గా ఫోన్స్ కానీ లేకపోతే కొన్ని కాలేజెస్ కానీ కొన్ని మోటివేషన్కి వెళ్ళి చెప్తూ ఉంటాను. మీరు ఎన్నో షోస్కి వెళ్తూ ఉంటారు, కరెక్ట్, ఎన్నో చోట్లకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని ఎంతోమందిని మీరు మీట్ అవుతూ ఉంటారు, అంటే ఏమీ చుట్టూ ఎంతోమంది సర్కిల్ ఎంతో కొంత ఉంటుంది, వాళ్ళని ఎప్పుడైనా హెల్ప్ అడగడం జరిగిందా అంటే మీలాంటి వాళ్ళ కోసం అడిగాను. అడుగుతాం అంటే మీరు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక ఫండ్ అవసరము, ఎక్స్ అమౌంట్ నేను ఒక 1 లాక్ ఇస్తాను, 50,000 ఇస్తాను, వాట్ ఎవర్ అమౌంట్ అలా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. కానీ నాకేంటంటే ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ పునాది స్టార్ట్ చేసిన తర్వాత ఫండ్స్ కలెక్ట్ చేయడం నా ఇంటెన్షన్. డైరెక్ట్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇస్తున్నారు, చాలామంది సజ్జనార్ సార్ ఇస్తున్నారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని ఎన్జిఓస్ కూడా నా ముందుకు వచ్చి మీకు ఏం కావాలని హెల్ప్ చెప్పండి సపోర్ట్ చేస్తామన్నారు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నేను మేము చేయాల్సుకున్నాను ఒక దివ్యాంగులకు ఉపాధి కలిపేయడానికి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెడదామనుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేసుకున్న తర్వాత చాలామంది నా తోటి దివ్యాంగులకి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా డ్రైవింగ్ ఎందుకు చేయొద్దు. డ్రైవింగ్ మీరు నార్మల్గానే మా అంటే ఎలా సార్ అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పాటు మీకు సపోర్ట్ కూడా బాగుంటుందా డ్రైవింగ్ చేయడానికి? చాలా కంఫర్ట్ చేస్తాను మామూలుగా నార్మల్ వ్యక్తి ఎలా చేయగలరు మీరు, ఎంత దూరం వరకు చేయగలరు అంటే మీరు సజ్జనార్ సార్ని దింపడం మేము చూసాము, అలా కాకుండా ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే ఎంతవరకు మీరు వెళ్ళి రాగలరు? రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ హైదరాబాద్ టు గోవా నేను ఓన్ డ్రైవ్ చేశాను, 14 అవర్స్ లేదాను. సో గోవా దాకా వెళ్ళొచ్చారు మీరు ఫ్యామిలీతో? ఫ్యామిలీతో. సో నార్మల్గా అందరిలానే మీరు అందరూ అంతా నార్మల్గా చేయగలరు.
ఓకే అండ్ ఫండ్స్ దగ్గరికి వస్తే ఇప్పుడు మీకు ఎంత మంది ఫండ్స్ ఇస్తానని చెప్పేసి అన్నారు మళ్ళీ వాళ్ళు మీరు మీరు ఏదో ఆ ప్రోగ్రామ్ చేసినంత వరకు కాకుండా తర్వాత వాళ్ళని పర్సనల్ గా అప్రోచ్ అవడం జరిగిందా జరిగింది పర్సనల్ కాల్స్ వాళ్ళు నాకు కాల్ చేస్తుంటారు నేను వాళ్ళకి అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాను టచ్ లో అయితే ఉన్నాను అట్లానే మెయిన్ ఏం ప్రాబ్లం లేదు మెయిన్ ఏంటంటే నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టదలుచుకున్నప్పుడు నాకు ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ కావాలి అది నేను గవర్నమెంట్ కి ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కి గాని చాలా చాలా అప్రోచ్ అయ్యాను ఇది నేను ఇండియా లెవెల్లో చేయాలనుకున్నా ఎందుకంటే ఇంతవరకు ఇండియాలో ఒక దివ్యాంగునికి డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ నేర్పాలని ఆలోచన ఎవరికి రాలేదు డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని కూడా ఆలోచన ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి కానీ నార్మల్ వ్యక్తులకే ఉన్నాయి దివ్యాంగులకు ఎక్కడ లేదు దివ్యాంగులకు ఎవరు నేర్పితే వాళ్ళ తోటి ఫ్రెండ్స్ కానీ లేకుంటే వాళ్ళ కారు మాడిఫికేషన్ చేసినా ఉంటే ఇప్పుడు నాలాంటి కారు ఉంటే నేను నేర్పించడం కానీ అంతే ఎందుకంటే నన్ను చూసి ఇప్పుడు నేను నాకు మీలాంటి ఒక ఫ్రెండ్ నేర్పిండు నేను నేర్చుకున్నా అది నా స్వార్థం అవుతుంది నేను పబ్లిక్ లో ఫిగర్ అయిపోయినా నేను ఒక సెలబ్రిటీ అయిపోయినా చాలు నాకు ప్రపంచంతో సంబంధం లేదు అని అనుకుంటున్నాను నేర్చుకున్నారు మీరు పబ్లిక్ లోకి వచ్చాక నేర్చుకున్నారా లేకపోతే ఈ ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ ఇవ్వకముందే మీరు నేర్చుకున్నారా ఇంటర్ కన్నా ఇవ్వకముందే నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు 3 ఇయర్స్ అయ్యింది 3 ఇయర్స్ అవుతుంది కానీ మీరు ఫస్ట్ ఫస్ట్ అన్స్టాపబుల్ షో తోనే ఎక్కువ క్లిక్ అయినట్లున్నారు అందరిలోకి జనాల్లోకి బాగా వచ్చింది ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా చాలా ఇచ్చారు చాలా ఇచ్చారు సో డ్రైవింగ్ చేస్తూనే వెళ్తారు ఎక్కడికైనా షోస్ కి వెళ్ళినా ఇప్పుడు మా దగ్గరికి అలాగే వచ్చారా మీరు ఎక్కడికైనా అంతే నా ఓన్ కార్ లో నేనే వెళ్తుంటాను ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే ఇంటర్మీడియట్ వరకు మీరు ప్రైవేట్ గా ఐ మీన్ అంటే ఇంటర్మీడియట్ వరకు కాలేజ్ కి వెళ్ళారు డిగ్రీ ప్రైవేట్ గా చేశా అన్నారు కదా డిగ్రీ డిస్టెన్స్ లో చేశాను ఇక్కడే చేశాను హైదరాబాద్ చేశాను నేను అప్పటికే హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే మూవీ ఆఫర్ గురించి వచ్చాను నేను మీరు మూవీస్ కూడా యాక్ట్ చేశారా చేశాను ఎన్ని మూవీస్ చేశారు సార్ ఒక 3 మూవీస్ చేశాను 2 సీరియల్ చేశాను అందులో రెండు ఆగిపోయినా ఒక రెండు ఒక మూవీ ఒక సీరియల్ టెలికాస్ట్ అయింది కానీ అది చాలా 2003-2 గురించి మాట్లాడుతున్నాను అప్పుడు అంత సోషల్ మీడియా లేదు అంత అది లేదు కాబట్టి నాకు ఎత్తే ఇన్కమ్ అంతా నేను తిరిగే స్టూడియోలో చుట్టూ ఆఫీస్లో చుట్టూ తిరిగేదానికి సరిపోతుందని చెప్పి అప్పుడు నేను ఒక జాబ్ ఉండాలి నాకంటూ అని చెప్పి ప్రైవేట్ జాబ్ కన్వర్ట్ అయ్యాను సరే జాబ్ ఓకే నెక్స్ట్ మ్యారేజ్ దగ్గరికి వస్తే ఎంతో మంది ఇప్పుడు అన్ని బాగున్న వాళ్ళకే మ్యారేజ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ అబ్బాయిలకి మరి మీకు ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ థాట్ ఎవరికి అమ్మక నాన్నక ఎవరు మొదలు పెట్టారు అది ఇద్దరికి ఎవరికైతే నాకు కూడా తెలియదు వాళ్ళిద్దరు ఏమనుకో నాకు తెలియదు వాళ్ళిద్దరికి ఎవరికి ఒక్కరికి ఎందుకంటే నాకు అది అంత పర్ఫెక్ట్ గా తెలియదు మీరు ఎప్పుడు అనుకోలేదా మ్యారేజ్ చేసుకోవాలి నేను కూడా అందరిలా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి ఈ రెండు నా ఎప్పటికీ నేను దేవునికి ఇప్పుడు మీరు చెప్పింది కాకుండా నాకు ఇంకా రెండు ఉన్నాయి ఒకటి నా మ్యారేజ్ లైఫ్ ఒకటి నా బాబు ఈ రెండింటికి నేను జీవితాంతా నా భగవంతుడికి నేను ఇప్పటికీ ఏమంటారు దాన్ని దేవునికి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను ఇప్పటికీ ఎందుకంటే నేను మ్యారేజ్ లైఫ్ నాకు చాలాసార్లు మా పేరెంట్స్ అన్నప్పుడు కూడా నేను మ్యారేజ్ అవుతుంది అని అనుకుని నేను వద్దనే రిజెక్ట్ చేశాను అంటే ఎప్పుడైనా మీకు మ్యాచెస్ రావడం రిజెక్ట్ వచ్చినాయి రిజెక్ట్ చాలా అయినాయి ఒక 4-5 దాకా రిజెక్ట్ అయినాయి రిజెక్ట్ ఎందుకు అంటే మీ పర్సనాలిటీ అంతే పర్సనాలిటీని బట్టి మెయిన్ అదే రీజన్ మీ పర్సనాలిటీ ఒకటి ప్రాబ్లం కాకపోతే అందరిలానే మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ బట్ అయినా కానీ మీరు ఎప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయలేదా ఎప్పుడు మీ మ్యారేజ్ ప్రపోజల్స్ టైంలో ప్రాబ్లమ్ అంటే వాళ్ళు చెప్పారు కొంతమంది ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి పేరెంట్స్ కానీ అమ్మాయి బ్రదర్స్ కానీ ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆ సొసైటీ ఎట్లా ఉందో తెలుసు ఒకవేళ ఇలా మంచి మంచి అమ్మాయిలకి అబ్బాయిలకి కామెంట్స్ వస్తే ర్యాగింగ్ చేస్తారు ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఏమన్నా మిస్బిహేవియర్ చేస్తే బాధపడేవారా ఎందుకు నేను ఎవరికి నచ్చట్లేదు నా లైఫ్ ఏంటి లాగా అని చెప్పేసి ఎప్పుడైనా బాధపడిన సందర్భం వర్జనలు ఏంటంటే నేను మ్యారేజ్ లైఫ్ని నా డిక్షనరీలో లేదు కాబట్టి నేను కొద్ది అప్పుడు అన్న మాటకి బాధపడి ఇడిచిపెడుతుంటే అంతే లైట్ తీసుకుంటుంటే వదిలిపెట్టేస్తుంటే సో అయితే మరి మేడం ఎలా సార్ మీకు మేడం ఎలా పరిచయం మేడం కూడా పెద్దలకు వచ్చిన సంబంధమే అండి మరి మేడం ఫస్ట్ అంటే మీ మిమ్మల్ని చూడగానే యాక్సెప్ట్ చేశారా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే తనకు కూడా తన ఇంట్లో కూడా అందరూ మామూలుగా ఉన్నారు తను కొద్దిగా అంటే మీకంటే ఒక 1/2 ఫీట్ అట్లా తక్కువ ఉంటుంది కాబట్టి తన ముందు చాలా మంది చెక్ చేస్తారు తనకు కూడా ఏముందంటే తనకు నచ్చిన నార్మల్ హైటే అంటే నార్మల్గా ఇప్పుడు మీ దాంట్లో కొద్దిగా ఇప్పుడు 5 ఫీట్ బిలో 5 ఫీట్ లోపు ఉన్న వాళ్ళు తను ఆ కేటగిరీకి వస్తుంది నాలా అని చెప్పలేను కానీ తనకు కూడా చాలా మంది రిజెక్షన్స్ వచ్చినాయి కొంచెం హైట్ తక్కువ అది కొద్దిగా హైట్ తక్కువ అది గానే ఉన్నారు కాకపోతే కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు తనకు కూడా చాలా రిజెక్షన్స్ వచ్చినాయి తనకు కూడా తనని మెచ్చిన వారు తనకున్న తన నచ్చిన వారు కావాలని చెప్పి చెప్పారు తను యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎందుకంటే తనకు కూడా చెప్పారు ఎందుకు ఇట్లా యాక్సెప్ట్ చేసినా మరి తన హైదరాబాద్లో భర్త అంటున్నాడు కానీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా సార్ అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా అంటే ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఏంటి లైఫ్ ఎందుకు అందరిలా నేను లేను అందరిలో ఒక పార్టీకి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరు ఒకలా ఉంటే నేను ఒక్కడిని ఒకలా ఉంటున్నాను ఎందుకు నాకు ఈ లైఫ్ ఇలా ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఎప్పుడైనా మీరు బాగా ఎమోషనల్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా చాలా ఉన్నాయి ఎమోషనల్ అయినాను
తర్వాత నాకు ఎట్లా అంటే ఒక 10-15-20 మినిట్స్ ఎమోషన్ అవుతాను, తర్వాత నేనే కంట్రోల్ చేసుకొని దీన్ని ఎట్లా పాజిటివ్గా వెళ్ళాలి, మన మీద చూపించాలి సొసైటీ అనే ఉద్దేశంతో నేను దాని పాజిటివ్ వైబ్స్ వెతుకుతూ ఉంటాను. అలా నా పాజిటివ్ దాంట్లో వెళ్ళి ఇంకెందుకు సక్సెస్ అయినాను అంతే. మీకు మేడంకి బాండింగ్ ఎలా ఉంటుందండి? బాగుంటుందండి, దాంట్లో ప్రాబ్లం ఇప్పుడు సాధారణంగా ఒక మామూలుగా వ్యక్తి ఎలా ఉందో అలా ఉంది అంతే తప్ప వేరే ప్రదేశం ఏం లేదు. బాబు బాబుకి ఎంత ఏజ్? బాబు 10 ఇయర్స్ అండి, 5th క్లాస్ ఇప్పుడు. ఓకే, 10 ఇయర్స్. బాబు నార్మల్ హైట్, ఇప్పుడు నాకన్నా హైట్ ఎక్కువ ఉన్నాడు. ఓకే, సో మీరిద్దరు ఇలా ఉన్నా హైట్ తక్కువ ఉన్నా కానీ బాబు మాత్రం? బాబు నార్మల్గా ఉంటాడు, అందుకే ఈ రెండు విధాలకి నేను ఇప్పటికి దేవునికి కృతజ్ఞత చెప్తా అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏదో మూవీస్ చేస్తున్నారని విన్నా. మూవీస్ చేస్తున్నట్టు ట్రై చేస్తున్నాను, మూవీస్ మీన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇట్లా కామెడీ షోస్ కానీ దాంట్లో ట్రై చేస్తాను. ఎందుకంటే నీ గురించి చాలామందికి పబ్లిక్ తెలియాలి, మేము అన్నిట్లలో ఇప్పుడు ఒక దాంట్లో డ్రైవింగ్ చేసి తక్కువ కాదు, ఇందులో తక్కువ కావద్దు, అన్నిట్లోనే ఉండాలి, ఎప్పుడు నా గురించి ప్రజలకు తెలుస్తూ ఉండాలి ఏదో ఒక విధంగా, అటు మూవీస్ పరంగా కావచ్చు, షోస్ పరంగా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా. ఈ డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా డైరెక్టర్స్ మీట్ అవడం జరిగిందా ఈ మధ్యన? లేదు, అంటే అప్రోచ్ అయితే కానీ కరెక్ట్ వే దొరకట్లేదు. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్తున్నాం కానీ అక్కడ దాకా పోనిస్తలేరు, అట్లా అది వెతుకుతున్నాను కరెక్ట్ వే దొరికితే కంపల్సరీ. అంటే మీరు అక్కడ ఇన్ని చోట్ల మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, అక్కడ కూడా ఛాన్స్ వస్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుందామని చూసినప్పుడు ఏదో ఒక వే, అంటే మీరు ఇంతమంది మీరు సెలబ్రిటీస్ దగ్గరకు కూడా ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు మీకు ఎక్కడొక్కడ ఒక చిన్న ఛాన్స్ దొరకట్లేదా? మరి ఇప్పటికైతే రాలేదు, అవకాశం చెప్తామని చెప్తున్నారు కానీ రిటర్న్ కాల్ బ్యాక్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. ఈ మధ్యకాలంలో అయితే మీరు ఇంకా ఏం రాలేదు, ఇక్కడ రాలేదు ఇంకా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్యూ అండి. మీ మ్యారేజ్ విషయంలో కానీ ఇప్పటి వరకు మీరున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఎప్పుడు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము. అండ్ మీకు ముందు ముందు ఎన్నో మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి అటు పొలిటికల్గా కానీ ఇటు మూవీ పరంగా కానీ ఏ విధంగా అంటే మీరు ఏ రంగంలో కోరుకుంటే ఆ రంగంలో మీరు సక్సెస్ అవ్వాలని మా ఐడియా నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్.